నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసుల నిర్లక్ష్యంతోనే అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యవసాయ కూలీ ఇమ్మానియల్ మృతి చెందినట్లు పోలీసు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో వెంకటాచలం సీఐ గంగాధర్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లు మరో ఇద్దరు హోంగార్డులను విఆర్కి బదిలీ చేశారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీన వెంకటాచలం నుంచి నెల్లూరుకు తరలిస్తుండగా భుజభుజ నెల్లూరు పడారుపల్లి జాతీయ రహదారి మధ్యలో ఉన్న వంతెనపై నుంచి కిందకు దూకడంతో ఇమ్మానియల్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై గుంటూరు ఐజీ పాలరాజ్, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి స్వయంగా విచారణ చేపట్టారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని నిర్ధారించుకుని సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి